హాయ్ నేను సతీష్. ప్రోమో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అట్టగా అక్కడ అమర్దీప్ ఒక స్వాగ్తో ఇలా 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 అండంగానే ఒక కసేత కనబడుతుంది. టాస్క్ ఎలాగైనా గెలవాలని. సరే మరి ఎవరి కోసం ఎవరు ఆడారంటే, ఓవరాల్గా చూసుకున్నా సరే ఈ టాస్క్ పర్టికులర్గా ఏ సీజన్లో ఇచ్చినా సరే 100% ఫిజికల్ అయ్యే టాస్క్. ఇక్కడ వాళ్ళు ఫిజికల్ అయ్యారా, వీళ్ళు ఫిజికల్ అయ్యారంటే ఖచ్చితంగా ఒకరినొకరు నెట్టుకొని తోసుకొని గుంజుకొని లాక్కొని పీక్కొని గిల్లావు గిచ్చావు నెక్స్ట్ ఎలిమినేషన్ సారీ నెక్స్ట్ నామినేషన్ కూడా రీజన్స్ ఒక్కొక్కరి దగ్గర 10 దొరికే టాస్క్ ఇది. ఇందులో ఎవరయ్యారు ఏంటంటే అవుతారు, అవ్వకుండా అవ్వదు, ఇది ఇంపాసిబుల్. అయితే అయ్యే క్రమంలో కూడా ఎవరు ఎలా ఆడారు ఏంటనే దాన్ని బట్టి కూడా వాళ్ళ గ్రాఫ్ పెరగాల తగ్గాలనేది కూడా డిపెండ్ అయ్యేది ఉంటుంది. అట్లాగే మీరు గుర్తు తెచ్చుకుంటే రాహుల్ సిప్లిగంజ్ అండ్ వరుణ్ సందేశ్ ఆ సీజన్లో మంచి ఫ్రెండ్స్, వీళ్ళు హౌస్ బయట కూడా ఇదే ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు అనిపిస్తే ఆ టాస్క్ అయ్యేటప్పుడు మొత్తం దొర్లేసి లాగేసి గుంజేసి గింజుకొని లాక్కొని బీక్కొని చాలా గొడవ అయిపోయిన తర్వాత అంతవరకు ఏమనిపించింది, లైఫ్ లాంగ్ ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారనిపించేది. ఒక్క టాస్క్తో మళ్ళీ వీళ్ళు లైఫ్లో కలవరేమో అన్నంత ఫిజికల్ అయ్యింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అట్లాగే అఖిల్ అలాగే చైతన్య కోసం ఆడేటప్పుడు కూడా అలాగే ప్రతి సీజన్లో ఈ టాస్క్ ఇచ్చారంటే అవుతూనే ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ కూడా ఈ సీజన్లో ఇంకోటి ఏంటి, గత సీజన్లో చూసేటప్పుడు ఆ సర్కిల్స్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల చాలా ల్యాగ్ అయ్యేది. హౌస్ మేట్స్ కూడా సేఫ్ అయ్యి ఎంతసేపు నాది ప్రొటెక్ట్ చేసుకోవాలి అవతల వాడిని అటాక్ వెళ్లకుండా, అటాక్ చేస్తే వేగంగా అయింది, అటాక్ చేయకుండా నాది ప్రొటెక్ట్ చేసుకోవాలన్న సర్కిల్ కూడా పెద్దగా ఉండడంతో చాలాసేపు ల్యాగ్ చేసి అక్కడ బిగ్ బాస్ కూడా విసిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు సీజన్లో చూసుకుంటే. అయితే ఇప్పుడు ఏంటంటే ఈసారి గమనిస్తే మీరు ఆ సీజన్లతో పోల్చుకున్నా సరే సర్కిల్స్ కూడా చిన్నగా పెట్టడం కూడా మంచిది, వేగంగా ఫినిష్ చేసినందుకు. మళ్ళీ ఈసారి కూడా టైం బాండ్ కూడా ఒకవేళ పెట్టడము పెట్టకపోవచ్చు, అది పెట్టడం బిగ్ బాస్ కానీ ఎలాగైతే ఉంది. ఓకే ఇక్కడేంటి, జనరల్గా వీళ్ళు లైవ్లో కూడా డిస్కషన్ అంతా ఏంటంటే ఒకవేళ డిజర్వ్ అన్డిజర్వ్ ఇచ్చుంటే ఎవరిని ఎవరు తెప్పించాలని స్ట్రాటజీలు చాలా వేసుకున్నారు. ఇంకా ఎలా ఈ అమర్దీప్ వీళ్ళందరూ కూడా శోభాని తేజ ఫైనల్గా ఉండాలి, ఒక్కొక్కరు వచ్చేసి ఎవరు డిజర్వ్ అన్డిజర్వ్ అంటే ఎవరిని తెప్పిస్తారంటే వీళ్ళని తెప్పిస్తారు, ఇవన్నీ లెక్కలేసుకొని చాలా పంచాయతీలు పెట్టినారు. అది కాకుండా బిగ్ బాస్ ఏంటి ఫైనల్గా ఈ రోజంతా స్క్రీన్ స్పేస్ అంతా ఆయనకే వచ్చింది. ఫైనల్గా ఏంటంటే టాస్క్ అయితే పెట్టేశాడు. ఇంకా ఇప్పుడు ఆ డిజర్వ్ అన్డిజర్వ్ పోయింది, బట్ అలాగే సపోర్టింగ్ టాస్క్ని టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలని కూడా పెట్టేశాడు. కనుక ఇక్కడ రతిక తరఫున ఎవరు బ్యాగ్ అయినా ఆ బోలే ఆయనైతే వేసుకున్నాడు. అట్లాగే శివాజీ ఏమో అర్జున్ బ్యాగ్ అయితే వేసుకున్నాడు, అలాగే అశ్విని ఏమో గౌతమ్ బ్యాగ్, అలాగే ప్రియాంక ఏమో తేజ బ్యాగ్, అమర్దీప్ ఏమో శోభా బ్యాగ్ వేసుకున్నాడు. ఓకే మరి ప్రిన్స్ ఎవరి కోసం అంటే ఎవరూ లేరే. ఇది నిజంగా అన్యాయం, బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు 12 మంది ఉన్నారు, 6 కంటెండర్స్లో ఉన్నారు, మిగతా 6 కూడా బ్యాగులు వేసుకుని వాళ్ళ తరపున వీళ్ళాడి వీళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు కెప్టెన్రు అంటే వాళ్ళ కోసం వీళ్ళు ఆడాల్సి వస్తుంది. అది ప్రతి సీజన్లో కొన్ని కొన్ని టాస్క్లో ఉండేది, వాళ్ళకి ఫిజికల్గా గాయమైనా ఒకరి కోసం ఒకరు ఆడాలి ఇలాంటివన్నీ. ఇది ఒక బాగుంటుంది స్ట్రాటజిక్గా. అయితే ఇక్కడ ప్రిన్స్ యావార్ కూడా ప్లే చేయాలి కానీ ఆయనకి లేడు. మరి పల్లవి ప్రశాంత్ని పెట్టచ్చు కదంటే ఆయన ఫస్ట్ డెడ్ అయిపోయి కనుక డెడ్ అయిపోయిన కంటెస్టెంట్ ఆడకూడదని చెప్పేసి తప్పించిన ఆయనకు అవకాశం ఇవ్వాలి అర్థమవుతుంది. అయితే శివాజీ ఒకవేళ ఆడాల్సి వస్తే ఫస్ట్ ఎవరికి, ప్రిన్స్కే ఆడతాడు కదా. మరి అర్జున్ కోసం ఆడుతున్నాడు అంటే బహుశా ప్రిన్స్ అన్న మీకు చేతికి గాయమైంది కాబట్టి వద్దు అని చెప్పు ఉంటాడు. ప్రిన్స్ అలాగ అండం ఇతను కూడా డ్రాప్ అయ్యి ఉంటాడు. సరేలే మరి నేను కూడా ఆడతానని చెప్పి ఆయనంత నేను ఇనిషియేటివ్ తీసుకుని అర్జునే అదే మాట అంటాడు. కాకపోతే ప్రిన్స్ మరీ ఎక్కువ మోటివేట్ చేసి ఉంటాడు, లేకపోతే ఆయన కోసం ఈయన ఆడేవాడు. బట్ ఇక్కడ అర్జున్ కోసం అయితే ఆడుతూ ఉన్నాడు. అయితే ప్రిన్స్ నిజంగా ఆడకుండానే ఓడిపోవడం అనేది, అసలు బరిలో దిక్కకుండానే ఓడిపోవడం అనేది నిజంగా బాధాకరమే. ఇప్పుడు దిగి ఆడి ఓడిపోతే అది ఒక వేరే విషయం, అదృష్టమో దురదృష్టమో లేకపోతే ఏదో రకంగా పోయిందనుకున్న ఏదో ఒకటి, తన తరపున ఆడే ఆటగాడే లేకుండా అసలు బరిలోనే దిక్కకుండా కంప్లీట్గా తప్పుకోవడం అయితే నిజంగా బాధాకరమే. అన్యాయం జరిగినట్టే పాపం నిజంగా ఆయనకి, అదృష్టం పరీక్షించుకునే ఛాయిస్ అయితే రాలే. ఓకే ఇక అది పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ అయితే సంచాలకు ఇక్కడ పెట్టినారు. ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ నుండి ప్రోమో ప్రకారం ఎక్కడ ఎవరు ఎలా చేశారని చెబుతాం, తర్వాత ఓవరాల్గా ఎపిసోడ్ని చూసాక లైవ్ చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ప్రోమోలో చాలా మిక్సింగ్లు చేస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో మరింత హైప్ ఇచ్చేస్తారు, ఎలివేషన్ ఇస్తారు, మనకి బీపీలు పెంచుతారు, ఇవన్నీ ఉంటాయి కనుక ఇక్కడ దీని ప్రకారం ఫస్ట్ చెప్పుకుందాం. ఇక్కడ అమర్దీప్ ఏంటి ఫస్ట్ బోలైన అయితే నెట్టాడు, ఆయన కింద పడడం అవుతుంది. అక్కడ రతికేమో ఫిజికల్ అవుతుంది అని అనడం, అలాగే శోభా వాళ్ళందరూ ఒక రియాక్షన్ చూసుకో అమర్ ఫిజికల్ వద్దు అనేవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది 100% ఫిజికల్ వద్దా అనే సరే అవుతుంది, ఎవరైనా నెట్టడం లాగడం గుంజడం, మరి బ్యాక్న బ్యాగ్ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఇలా లాగడం ఇలా లాగడం ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు ఇన్ని రకాలకు జరుగుతూ ఉంటాయి, అవ్వదు అనడానికి లేదు అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే బోలీ కింద పడిపోయాడు, అతనేమో అమరేమో లాగదు ప్రొటెక్ట్ చేసుకునే అమరేమో లాగే క్రమంలో. అట్లాగే అశ్విని ఫస్ట్ అమరని అయితే కొట్టింది ప్రోమో ప్రకారం, ఆ తర్వాత ఇతను కూడా కొట్టాడు. మనకి ప్రోమోలో చూస్తే ఇక్కడ కొట్టాడు ఆయన, బట్ ఆ అమ్మాయి ఏమన్నారా ఇక్కడ కొడతావు వింటారా చూసుకోవక్కర్లేదని, ఏ నువ్వు కొట్టావు నేను కొట్టాను లెక్క నువ్వు కొట్టి నన్ను కొట్టద్దు అంట వెనక ఆయన కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఫైనల్లీ ఫస్ట్ అయితే ఆ అమ్మాయి అవుట్ అయిపోయింది. అయిపోయి అక్కడ ఏమంటుంది, మీ నలుగురు కలిపి నా మీద అటాక్ చేస్తారు కదా అంటే చేస్తాం హ్యాపీ కదంటే హ్యాపీ అన్నాడు. ఓకే ఆయన హ్యాపీ ఏంటంటే శోభాను గెలిపించాలని తపన అయితే చాలా కనబడింది కనుక లైవ్ అంతా. ఈరోజు స్క్రీన్ స్పేస్ అంతా అయిందే, ఎన్ని స్ట్రాటజీలు ఎవరిని ఎవరు తెప్పిస్తారు ఎలా ఆడాలి ఎలాగైనా ఫైనల్గా తేజ ఉండాలి శోభా ఉండాలి అంతిమంగా శోభా కెప్టెన్ కావాలనేది ఆయన ఇంటెన్షన్.
ఆ ప్రయత్నాలు మరి హ్యాపీ అవ్వ ఒక్కొక్కరిని తప్పించేటప్పుడు. అట్లాగే ఇంకోటి ఏంటి, బోలే ప్రియాంక మీదకి వచ్చేసరికి ఆవిడది లాక్కుంటుంటే ఆవిడ ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఆ అమ్మాయి కింద పడిపోయింది. మరి ఆ అమ్మాయికి గాయమైందో, ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా కొద్దిగా హర్టింగ్ ఆవిడకి, ఆవిడ ఫాలోవర్స్ కూడా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, అమర్దీప్ ఆ సంచి తాళ్ళు ఎత్తి నోట్లో పెట్టుకుంటున్నాడు, మరి ఇట్లా పెట్టచ్చా, ఇలా చేతితోనే పట్టుకోవాలా, ఇది కూడా ఎలాగనేది కూడా అబ్జెక్షన్ కావచ్చు. అలాగే ఇంకోటి ఏంటి ఇక్కడ, ఏ ఎవరిని తీసేయాలంటున్నావు అని రతిక మీద అరవడం, రతిక సంచాలకతో మాట్లాడుతున్నా మధ్యలో నీకేంటి అన్నట్టు ఆ అమ్మాయి అంటాం, ఎవరితో మాట్లాడితే ఏంటి అని ఇతను అరుస్తూ ఉంటే బ్యాడ్ బాయ్ ట్యాగ్ వేసుకుని ఆ అమ్మాయి అంటుంది. అంటే అక్కడ ఆడుతున్న వాళ్ళతో పాటు అవతల ఉండే వాళ్ళతో కూడా అమర్దీప్ అయితే ఫైట్ చేస్తూ ఉన్నాడు. అలా రెండు రకాలుగా ఇక్కడ ఫిజికల్లీ, అక్కడ నోటితో కూడా ఫైట్ అయితే చేస్తూ ఉన్నాడు. అలాగే అమర్ బోలే గట్టి పట్లు పట్టేశారు, ఇంకా నువ్వా నైనా తాడో పెళ్ళినట్టు ఫిజికల్గా ఫుల్ పీక్స్కి వెళ్ళిపోయింది కూడా అర్థమవుతుంది. అక్కడ సంచాలకుడిగా పల్లవి ప్రశాంత్ ఒక మంచి స్టాండ్ తీసుకున్నాడు, ఇద్దరు నువ్వు చాపుతూ ఉన్నాడు ప్రోమో ప్రకారం. నిజంగా అది మంచి స్టాండే, సందీప్ లాగా అలా చూస్తూ ఉండిపోకుండా, చాలా టాస్క్లు అట్లా ఉండిపోయినట్టు ఉండిపోకుండా, ఒక స్టాట్యూలో ఉండిపోకుండా ఆపుతున్నాడు. ఓకే మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు, బ్యాక్ రండి మళ్ళీ తలపడండి లేక, ఒక స్టాండ్ అయితే మంచిగా తీసుకున్నాడు అక్కడ. అలాగే ఇంకా శివాజీ, శివాజీకి ఒకవైపు ఏమో ప్రియాంక, ఒకవైపు ఏమో అమర్దీప్ ఉండి లాగుతూ ఉన్నారు. అమర్ ప్రధానంగా ఆ శివాజీ చేతి గాయం ఏదైతే ఉందో అటువైపు లాగేయడం, ఆయన బాత్తో ఎలాగ అనుకుని వెళ్ళిపోతున్నా సరే తన బ్యాగ్ తీసుకుని గుంజుకుని అది ఖాళీ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. అట్నుంచమే అనిసం వాళ్ళు రావడం, ఆయన మెడికల్ రూమ్కి వెళ్ళడం, ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కల్లా ఫిజికల్గా అడ్వాంటేజ్ ఎందుకయ్యిందంటే అమర్దీప్కి అసలైన ఆటగాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, గట్టి పట్లు పట్టేవాళ్ళు, ఉడుం పట్లు పట్టేవాళ్ళు, తాడోపేడ తేల్చుకుందన్న మొండి ఘటాలైన పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు, ఒక ప్రిన్స్ యవారు, ఒక అర్జున గౌతమ్ లాంటి వాళ్ళు రేసులో లేరు. వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళదే పైచేయి అవుద్ది, ఫిజికల్గా ఇతని కంటే చాలా రెట్లు బెటర్ కనుక వాళ్ళది డామినేట్ అయ్యి ఉండేది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇద్దరు అమ్మాయిలు అశ్విని ప్రియాంక, అలాగే బోలే ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, అలాగే శివాజీకి హ్యాండ్ ఇది ఏజ్డ్ పరంగా కానీ హ్యాండ్ పరంగా కానీ. సో ఈ నలుగురితో పోల్చుకుంటే అమర్దీప్కి మరి అది అడ్వాంటేజ్ అయ్యింది ఫిజికల్గా. ఈ నలుగురు కాకుండా పల్లవి ప్రశాంత్, ఒక అర్జున్, ఒక ప్రిన్స్ ఎవరు, ఒక గౌతమ్ అయ్యి ఉంటే వాళ్ళది అవుతుంది, అప్పుడు ఇతరు తగ్గిపోవాల్సి వస్తుంది, ఇతరకైతే వాళ్ళు లాగ్ గుంజిపడేస్తారు. ఇంకా ఖచ్చితంగా అదే జరుగుతుంది ఫిజికల్ డస్కులు అన్నింటిలో ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆ బీస్ట్ వచ్చేటప్పుడు గట్టిగా ఉడుం పట్టు పట్టేశాడు, ఆయనకే చుక్కలు చూపించేశాడు ఆయన. అలాగే ఫిజికల్ డస్కులు గౌతమ్ కృష్ణది కూడా చాలా టఫ్ ఫైట్ చేసి తర్వాత కూడా అన్నాడు, అబ్బా భలే ఎంజాయ్ చేసిన టాస్క్ అప్పుడే అయిపోయిందని మనకు చూసే వాళ్ళకి, అయ్యి బాబాయ్ ఏందిరే ఎంత కొట్లాడుతున్నారు గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్ అనేది, బట్ ఆయన అయ్యో అప్పుడే అయిపోయింది అనిపించింది నాకు, ఇంకాసేపు ఉంటే బాగుండే అనిపించింది, అంత ఎంజాయ్ చేశాను అన్నాడు. అలాగే గౌతమ్ కూడా వేరే లెవెల్ కంటెంట్ వేస్తాడు, అదే ఎఫర్ట్స్ అయితే పెడతాడు ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్. ఇంకా అర్జున్ గురించి చెప్పేదేముంది, ఇంకా ప్రిన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది, ఇద్దరు కూడా ఎరగొడతారు. అలాంటి మూల స్తంభాలు బాహుబలులు బలాల దేవాల లాంటివి బయట ఉండిపోవడంతో ఇతను కొద్దిగా ఇద్దరు అమ్మాయిలు ప్రియాంక అశ్విని కావచ్చు, శివాజీ హ్యాండ్ కావచ్చు, బోలే కావచ్చు, ఇతనికి అడ్వాంటేజ్ అయింది. అయితే ఓవరాల్గా సరే ఇక్కడ అమ్మాయిలు ఉంటే ఒకలాగా, స్ట్రాంగ్ అయిన ఉంటే ఒకలాగంటే ఆడే విధానం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడకుండానే బరిలో దిగకుండానే ఆయన మీద అయితే ఒక సానుభూతి వచ్చేస్తుంది, ఎవరి మీద, ప్రిన్స్ ఎవర్ మీద. ఆడి ఓడిపోవడం ఒక లెక్క, ఆడకుండానే అసలు అవకాశమే లేకుండా ఇది అన్యాయం కదా, కంటెండర్ అయ్యి కూడా పోనీ, ఏదో ఫస్ట్ రౌండో లాస్ట్ రౌండో ఎక్కడో ఒకటి అవుట్ అయ్యప్పుడు అది వేరే విషయం, ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్, నా తరఫున ఒక కంటెస్టెంట్ బరిలో దిగారు ఓడిపోయాడంటే అది ఒక లెక్క. అసలు రింగ్లోకే దిగకుండా తన తరపున ఆడేవాళ్ళే లేకుండా ఇది నిజంగా బాధాకరం. ఆ రకంగా అక్కడ టాస్క్ అయిన ఆడకపోయినా ఓడిపోయినా ఆడకపోయినా ఆడియన్స్ మనసులో అయితే గెలిచినట్టుగా సింపతి అయితే వచ్చేస్తుంది, ఓట్లు అయితే పడతాయి, అందులో డౌట్లే. మరి ఇక్కడ ఓవరాల్గా మరి ఇంత కుస్తీలు బట్టి కింద బడి మీద బడి లాక్కుని ఎవరికి బ్యాడ్ అవుతుంది, ఎవరికి నెగిటివ్ అవుతుంది, ఎవరికి పాజిటివ్ అవుతుంది, ఆడే విధానం కూడా ఇంపార్టెంట్ కనుక మనం ఎపిసోడ్ చూసాక లైవ్ చూసాక మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్లు అవుతుంది, మరి అయ్యే క్రమంలో కూడా కాస్త అమ్మాయిలు ఉండేటప్పుడు కానీ ఇక్కడ హ్యాండ్ కానీ ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి కనుక, మరి ఎవరు ఎట్లా ఆడారు, ఆడే విధానంలో ఎవరికి పాజిటివ్ వస్తుంది ఎవరికి నెగిటివ్ వస్తుంది కూడా లైవ్ ఎపిసోడ్ చూసాక మాట్లాడదు. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అట్లాగే అర్జున్ కూడా స్వాభావం మీద అరుస్తూ ఉన్నాడు, ఏ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడకూడదు అంటుంది, వద్దు మాట్లాడద్దు నువ్వు ఒక్కదానే అరుస్తున్నావు అంటే ఆవిడ మాట్లాడితే నేనే పడగదు, నువ్వు అరుస్తున్నావు అని అక్కడే చెబుతున్నాడు, నువ్వు మాటలు కాదా మరుపులే అంటే స్వాభావం. జనరల్గా మనం చూస్తాం ఇలాంటి ఫిజికల్ టాస్క్స్ వస్తే టాస్క్లు వస్తే ఆవిడ హైపర్ అయిపోయి నెక్స్ట్ పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట, ఆడు ఆడు రావాలి రావాలి రావాలని ఇన్వాల్వ్ అయిపోద్ది అంతలా. మరి పర్టికులర్గా ఆమె కోసం ఆడుతుండేటప్పుడు మరి ఇంకా మరింత ఇన్వాల్వ్ అయిపోద్ది. అలాగే మరి ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఏమో అశ్విని అవుట్ అయిపోయింది, అంటే గౌతమ్ కృష్ణ అవుటు, రెండోది బోలే అంటే రతిక అవుటు, మూడు శివాజీ అంటే అర్జున్ అవుటు, లాస్ట్కి వాళ్ళు అనుకున్నట్టుగానే అమర్దీప్ తేజ ప్రియాంక వాళ్ళందరూ డిస్కషన్ చేసి లాస్ట్ రౌండ్ వీళ్ళిద్దరూ ఉండాలి, ఒకవేళ డిజర్వ్ అన్ డిజర్వ్ పాయింట్లు చెప్తే తెప్పించాలని సరే తేజ శోభ ఉండాలి, ఫైనల్గా శోభ అవ్వాలి అన్నట్టుగానే లాస్ట్ కూడా ఇక్కడ కూడా ప్రియాంక అంటే తేజ కోసం ఆడింది కాబట్టి ఆయన శోభ కోసం అమరు వీళ్ళిద్దరు ఉన్నారు, ఫైనల్గా ప్రియాంకతో కూడా గుంజేశాడు. ఫైనల్గా శోభ అయితే 9వ వారం కెప్టెన్ అయితే అయ్యింది. అయితే ఒక డౌట్ రావచ్చు, సరే ఇక ఈ టాస్క్ వర్క్ ఇలాగయ్యింది, మరి అమర్దీప్ అయితే గెలిపించాడు, కళ్ళల్లో ఆనందం అయితే శోభ కళ్ళల్లో ఆనందం అయితే చూస్తాడు. ఓకే అయితే మరి కెప్టెన్ అయితే ఈ వారం ఇమ్యూనిటీ వస్తుందా అంటే ఈ వారం రాదు,
ఈ వారం నామినేషన్లోంచి ఆ అమ్మాయి సేవ్ అయితే హౌస్లో ఉంటే అప్పుడు వచ్చే వారానికి కెప్టెన్ సీతాలకి ఇమ్యూనిటీ వస్తుంది. అంతే తప్ప ఓట్ల పరంగా ఇప్పుడు లిస్టులో ఉంటే ఖచ్చితంగా అవుట్ అయిపోవలసింది. ఇలాగ ఆర్జే చైతన్య విషయంలో అలాగే జరిగింది. అది కూడా ఈ టాస్క్నేమో, ఆయన కెప్టెన్ అయ్యాడు, అదే వారం ఎలిమినేట్ అయిపోయాడు. పాప అనిపించింది, అయ్యో అనిపించింది. అలాగే అమరాజశేఖర్ కూడా కెప్టెన్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ కెప్టెన్ సీతాలకు బాధ్యతలు అనేవి వేరే కంటెండర్కి అప్పచెబుతారు తప్ప కంటెస్టెంట్కి ఆ ఇమ్యూనిటీ ఈ బెనిఫిట్స్ అయితే ఇవ్వరు. సో అలాగే ఒకవేళ శోభ ఇప్పుడు నామినేషన్లో డేంజర్లో ఉంది కదా, ఓటింగ్లో లిస్ట్లో ఉంది కదా, ఎలిమినేట్ అయిపోతే మరి ఏంటి అంటే కెప్టెన్ అయినా సరే వచ్చే వారంకి ఇమ్యూనిటీ, ఈ వారంకి అయితే కాదు, ఇందులో డౌట్ లేదు. కాకపోతే మరి ఓటింగ్ పరంగా ఎవరు లిస్ట్లో ఉంటే వాళ్ళు అవుట్ అవుతారు. ఆ రకంగా చూసుకుంటే ఆవిడ లిస్ట్లో ఉంటే వెళ్ళిపోద్ది, తప్పదు ఇంకా ఆ రకంగా ఉంటుంది. సరే మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే నెక్స్ట్ ఓటింగ్ వీడియో కూడా పబ్లిష్ చేస్తా, అనాలిసిస్ అనలైజ్ చేస్తా, దాని గురించి కూడా లాస్ట్ ఎవరు డేంజర్లో ఉన్నారు ఏంటో కూడా ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను.